సో ఇవాళ నేను కొర్రల పెసర పొంగలి చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ముందుగానే నేను 2 అవర్స్ ముందుగానే ఈక్వల్ పోర్షన్స్ తీసుకున్నాను. నేను ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను. సో వాటిని 2 గంటలు ఈ విధంగా నానబెట్టాను. సో 2 అవర్స్ బాగా నానిపోయినాయి. సో వీటిని అట్లీస్ట్ 2 అవర్స్ అన్న నానబెట్టాలి. సో కాబట్టి నేను 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. సో ఒకసారి వీటన్నిటిని ఇలా కడిగేసి ఈ వాటర్ని మనం తీసేసేయాలి. సో ఈ వాటర్ని తీసేసి వేరే ఫ్రెష్ వాటర్తో మళ్ళీ మనము పొంగల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కడిగేసిన తర్వాత మనము ఈ వాటర్నన్నా వంపేసిద్దాం. సో నీరు వంపేసి ఒకసారి కడుక్కొని ఈ విధంగా పెట్టుకున్నాము. సో నేను ఒక కప్పు తీసుకున్నాను. సో ఈ గ్లాస్తో నేను హాఫ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తోనే నేను 3 కప్పుల నీళ్ళు పోసుకుంటాను. రెండు సో 3 కప్పులు తీసుకొని మనము నీటిని బాగా బాయిల్ చేయాలి. నీళ్ళలో కొద్దిగా జీలకర్ర అలాగే నేను మిరియాలు కూడా వేసిస్తున్నాను. సో మిరియాలు అవి బాగా ఉడికించాలి. సో నీళ్ళు బాగా మరలు తెల్లినాయి కాబట్టి ఇప్పుడు మనము పెసరపప్పు మరియు కొర్రలు దీంట్లో వేసేసాం. సో నేను దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికిస్తాను. సో ఇక్కడ మనకి ఉడుకుపట్టడం జరిగింది. సో ఈ సమయంలో ఇంత నీళ్ళు ఉన్నప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం. సో మీ రుచికి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు వేసేసుకోండి. సో మనకి పొంగలి బాగా ఉడికింది. కొద్దిగా వాటర్ ఉంది, అదంతా పోయే వరకు కొద్దిసేపు ఇంకా మగ్గని అడగంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను. సో ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనము తీసేద్దాం. ఎందుకంటే ఇది చల్లబడే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ముందే మనం గట్టి చేసుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి. సో ఈ మాత్రం జారుడుగా ఉన్నప్పుడు మనము పొంగల్ తీసేసి వేడివేడి పొంగల్లోకి నెయ్యి వేసుకుందైతే అదిరిపోతుందండి. సో కొద్దిగా నెయ్యి పల్లి పచ్చడి వేసుకుని తింటే అమృతంలాగా ఉంటుంది. సో ఆరోగ్యానికి మంచిది కూడా. సో పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి.